ముఖ్యమంత్రి గారు నేను ఒక్క నివేదిక చేస్తున్నా మీకు ఇవాళ యావత్ భారతదేశంలో ఒమిక్రాన్ కేసెస్ పెరుగుతుంది కరోనా వైరస్ పెరుగుతుంది ప్రతి ఒక్క స్టేట్లో వాళ్ళు ఇట్లాంటి సిచ్యువేషన్ చూసి వాళ్ళు వాళ్ళు ఏరియాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కానీ ఇంకా వేరే వేరే ప్లాన్ చేసుకుంటున్నారు ఎట్ట పరిస్థితుల్లో జనాలు ఎక్కువ జమా కాకూడదని ఒకవైపు వేరే స్టేట్లో ఉన్నారు కనీసం వాళ్ళకి వాళ్ళ ప్రజల గురించి ఆలోచన ఉంది నా ఇస్టేట్ ప్రజలు బాగుండాలి సేఫ్ ఉండాలని ఒక మంచి ఆలోచనతోని వాళ్ళు ఒక మంచి మంచి ప్రోగ్రాంలు కానీ కోవిడ్ కానీ ఈ ఒమిక్రాన్ కానీ వైరస్ పెరగకూడదని ఒక జాగ్రత్త అయితే వారు పడుతున్నారు కానీ మన తెలంగాణలో మీరేం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు మీ మినిస్టర్లు ఏం చేస్తున్నారు అర్థమైతే లేదు ఒకవైపు మన తెలంగాణలో కూడా కరోనా వైరస్ కానీ ఒమిక్రాన్ వైరస్ కానీ పెరుగుతుంది ఇంకోవైపు నా నియోజకవర్గంలో ఈ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేయడానికి మీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది నేను రిక్వెస్ట్ చేసేది ఒక్కటే నాకు చెడ్డ పేరు రాకూడదు నా నియోజకవర్గంకి చెడ్డ పేరు రాకూడదు కరోనా వైరస్ కానీ ఒమిక్రాన్ వైరస్ కానీ గోషామేల్ నియోజకవర్గం నుంచి ఆ ఎగ్జిబిషన్ వల్ల పెరిగింది అట్లాంటి పేరు రాకూడదు మన తెలంగాణ ప్రజలకి ఎట్లాంటి కూడా ఇబ్బంది పడకూడదు అంటే వేరే స్టోర్డోలు ప్రతి ఒక్క కార్యక్రమం కానీ న్యూ ఇయర్ కానీ ఎట్టి పరిస్థితిలో చేయకూడదని వాళ్ళు ఒక బ్రేక్ అయితే పెట్టినారు మీరు కూడా ఈ ఎగ్జిబిషన్ జరగకూడదని ఒక బ్రేక్ పెట్టాలని నేను మీకు ఒక నివేదిక చేస్తున్నాను ఎందుకంటే యావత్ భారతదేశం నుంచి ఈ స్టాల్ పెట్టడానికి ఎగ్జిబిషన్కి వస్తారు దాదాపు రెండు వేల మంది పైననే పబ్లిక్ వస్తుంది ఇక్కడ ఆ స్టాల్ పెట్టడానికి ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిన తర్వాత రోజుకి ఇరవై నుంచి ముప్పై వేల మంది ఆ ఎగ్జిబిషన్లో పాల్గొంటారు చూడడానికి వస్తారు సండే వస్తే ఇంకా చాలా పబ్లిక్ ఎక్కువ పబ్లిక్ ఎగ్జిబిషన్ చూడడానికి వస్తారు ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల్ని కాపాడుకోండి గతంలో కూడా కరోనా వైరస్ పెరిగితే అసలు బెడ్ లేక ఆక్సిజన్ లేక చాలామంది ఇబ్బందిగా పడ్డారు మన తెలంగాణలో అట్లాంటి పరిస్థితి రాకూడదు అంటే మీరు ఎగ్జిబిషన్ లాంటి ఈ న్యూ ఇయర్ లాంటి ప్రతి ఒక్క కార్యక్రమం అంటే ఎక్కువ గ్యాదరింగ్ ఆ ఏ ప్రతి ఒక్క కార్యక్రమంని మీరు బ్రేక్ పెట్టాలని నేను రాజాసింగ్ నివేదన చేస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు